పార్లమెంట్ సహచరులు బిఎంఆర్డీఏ చైర్మన్ గారు అధికారుల ఆధ్వర్యంలో ఇండస్ట్రియలిస్టులు అందరితోనూ వ్యాపారవేత్తలు ఇండస్ట్రియలిస్టులు అందరితో కూడా ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వారిని ఇప్పుడున్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ స్ట్రాండెడ్ అయిపోయినారు కాబట్టి వారందరికీ కూడా నిత్యావసర వస్తువులు మిగతా మెడిసిన్స్ అన్నీ కూడా అవసరమవుతాయి కాబట్టి వాటిని ఇప్పుడున్నటువంటి వనరులు ఆర్థిక వనరులు సరిపోయేంత లేవు కాబట్టి లిబరల్ గా ఇండస్ట్రీని పారిశ్రామికవేత్తలందరినీ కూడా డొనేట్ చేసి సమాజానికి సమాజ అభివృద్ధికి ఈ రోజు ఎవరైతే పేదలు ఉన్నారో వారందరికీ కూడా సహాయ సహకారాలు అందించాల్సిందిగా ఒక సమావేశం చేసి ఏర్పాటు చేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. వారందరూ కూడా ఆల్రెడీ ఇండస్ట్రియలిస్ట్ చాలా మంది అటు కలెక్టర్స్ కోవిడ్ ఫండ్ కానీ సీఎం గారు రిలీఫ్ ఫండ్ కానీ చాలా మంది ఇండస్ట్రియలిస్ట్ ఆల్రెడీ డొనేట్ చేస్తున్నారు. ఉదాహరణకి నాకు గత వారంలో 2,67,000 కోట్లు 2,67,000,000 చెక్కులు నా చేతికి అందించారు. అదే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కి కలెక్టర్ గారికి ఇంచుమించుగా 2.74 సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వడం కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కలెక్టర్ రిలీఫ్ ఫండ్ కి కోవిడ్-19 ఫండ్ కి 4.24 క్రోర్స్ అని వారు ఇండస్ట్రీ నుంచి రావడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా మనం అందరూ కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నాం. టార్గెట్ ఇంచుమించుగా 2,00,000 మంది విశాఖపట్నంలో దారిద్ర్య రేఖకు దిగువన ఈరోజు నిత్యావసరాలు లేక కోవిడ్-19 వల్ల ఎవరైతే ఇబ్బందులకు గురవుతున్నారో వారందరికీ కూడా నిత్యావసర వస్తువులని సరఫరా ప్రతి ఒక్క కుటుంబానికి సరఫరా చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఒక్కొక్క కిట్ 750 రూపాయలు అయితే 2,00,000 మంది అంటే ఇంచుమించుగా 15 కోట్ల రూపాయలు అవసరమవుతాయి కాబట్టి ఒక 15 కోట్ల రూపాయలు జీవీఎంసీ కమిషనర్ పేరుతో ఒక అకౌంట్ ఓపెన్ చేసి దానికి లిబరల్ గా డొనేట్ చేయండి. ప్రజలందరికీ కూడా ఎవరైతే ఈరోజు అవసరాలు నిత్యావసర వస్తువులు లేకుండా ఇబ్బంది పడుతున్నారో ఎవరైతే ఈ యొక్క కోవిడ్-19 వల్ల ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా రెడ్ జోన్ లో కానీ కంటైన్మెంట్ ఏరియాస్ లో కానీ మిగతా ఏరియాస్ లో కానీ ఎవరికైతే అవసరాలు ఈరోజు ఉన్నాయో వారందరికీ సహాయాన్ని అందించండి అన్నటువంటి విజ్ఞప్తి చేయడం జరిగింది. గతంలో ఇచ్చినటువంటి డొనేషన్స్ కాకుండా ఇంకా కూడా ఫర్దర్ గా కూడా చాలా మంది ఇవ్వడం జరిగింది. ఇస్తానని హామీలు కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని మా ఎంపీ గారు ఎంబీబీ సత్యనారాయణ గారు సత్యవతి గారు అలాగే డిపార్ట్మెంట్ నుంచి కలెక్టర్ రిప్రజెంటేటివ్ జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు కానీ గోపినాథ్ రెడ్డి మిగతా రంగారెడ్డి వీళ్ళందరూ కూడా డీసీపీ వీళ్ళందరూ కూడా వారందరితో కూడా మాట్లాడి మరింత ఫండ్స్ ని ఒక 15 కోట్ల రూపాయలు ఇంచుమించుగా జమ చేసుకుని ప్రజలందరికీ కూడా పూర్ అండ్ డౌన్ రావడానికి నీడీ పీపుల్ కి సహాయం అందించాలన్నటువంటి ఒక మంచి ఆశయంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏ ఒక్క కుటుంబం కూడా ఏ ఒక్కరు కూడా రాష్ట్రంలో తిండికి ఆహారానికి బాధపడకుండా అందరికీ ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువులు సప్లై చేయాలన్నటువంటి ఆ యొక్క సదుద్దేశాన్ని నెరవేర్చేటటువంటి దృక్పథంతో మనం ఈరోజు సమావేశాన్ని విజయవంతంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రకంగా దీన్ని ఈ యొక్క పథకాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా విశాఖపట్నంలో ఒక 10 వాకింగ్ డిసిన్ఫెక్షన్ చాంబర్స్ కూడా ఏర్పాటు చేయాలనని జిల్లా యంత్రాంగం నిర్ణయించడం జరిగింది. దానికి కొంతమంది డోనార్స్ ముందుకొచ్చారు. అది కూడా త్వరలో ఒక 4-5 రోజుల్లో జిల్లా కలెక్టర్ జీవీఎంసీ కమిషనర్ ఆధ్వర్యంలో ఒక 10 ప్లేసుల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది.
ఇది రెడ్ క్రాస్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కూడా ఈ రోజు బ్లడ్ మా దగ్గర లేదు బ్లడ్ క్యాంప్స్ ఏర్పాటు చేయండి అన్నటువంటి ఒక రిక్వెస్ట్ ని వాళ్ళు పెట్టడం జరిగింది దాన్ని కమిషనర్ గారు పర్మిషన్ సిపి గారు పర్మిషన్ ఇచ్చారు దానికి రేపు రెండు రోజులు ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా ఆ ఎటువంటి ఈ చట్టానికి లోబడి ఈ యొక్క డిస్టెన్సింగ్ మినిమం డిస్టెన్సింగ్ సోషల్ డిస్టెన్సింగ్ అనేటటువంటి నార్మ్స్ ను పాటిస్తూ ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ను కూడా నిర్వహించడం జరుగుతుందని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటాను గతంలో నాకు తెలిసిలేదు ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆ మిగతా పారిశుద్ధ్య కార్మికులు రెవెన్యూ ఆఫీషియల్స్ అందరూ కూడా 24 గంటలు పనిచేస్తూ నిజంగా ప్రజలకి ఉపయోగపడే విధంగా ప్రజల అవసరాలు తీర్చే విధంగా వారు ఈ రోజు చేస్తున్నటువంటి కృషి నిజంగా చాలా అభినందించనీయమైనటువంటి విషయం భగవంతుడు వారిని చల్లగా చూస్తాడనని చూడాలనని నేను మనసారా కోరుకుంటున్నాను గతంలో సిపి గారు ఒక నా దృష్టికి ఒక విషయం తీసుకొచ్చారు హోమ్ గార్డ్స్ వారి శాలరీ కానీ వారికి నిజంగా అవసరాన్ని నిజంగా వాళ్ళకి ఈరోజు అవసరం ఉంది వాళ్ళకి పని ఒత్తిడి ఎక్కువగా ఉంది వారికి కూడా నిత్యావసర వస్తువులు సరఫరా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది తప్పకుండా మా యొక్క ప్రగతి భారత్ ట్రస్ట్ ద్వారా అది కంప్లీట్ చేస్తామనని సిపి గారికి నేను పంపిస్తాను 4 డిశ్చార్జెస్ తోటి వీ ఒరిజినలీ హ్యాడ్ 14 నిన్న 4 డిశ్చార్జెస్ తోటి 10 మెంబర్స్ ఉన్నారు గీతంలో అండ్ విమ్స్ లో ఇద్దరు అలానే ఉన్నారు పాజిటివ్ వస్తే కలెక్టర్స్ కి నోటిఫై చేస్తారు బహుశా టెస్టింగ్ ఏమైనా పంపించారేమో మరి ఇంకా రిజల్ట్ ఏం రాలేదు అనుకుంటాను పాజిటివ్ వస్తే వెంటనే నోటిఫై చేస్తారు కలెక్టర్స్ ఎవరు చనిపోలేదండి కోవిడ్ పాజిటివ్ వచ్చిన వివరాలు ఫస్ట్ కలెక్టర్ కి ఇన్ఫార్మ్ చేస్తారు ల్యాబ్ నుంచి స్టేట్ నోడల్ ఆఫీసర్ కి ఫస్ట్ కలెక్టర్ కి ఇన్ఫార్మ్ చేస్తారు సో పేషెంట్ ఈజ్ నాట్ ఎవరు చనిపోయారో తెలియదు మరి ఎందుకు చనిపోయారో కూడా తెలియదు మనకి కోవిడ్ పాజిటివ్ అయితే కాదు ఆయన కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ అందరూ కూడా దే ఆర్ రికవరింగ్ వెల్ మన గీతం హాస్పిటల్లో కానీ అక్కడ ఇన్ఫాక్ట్ మనకి విమ్స్ కు వచ్చిన అతను క్రిటికల్ పేషెంట్ అతను కూడా ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నారు స్పీడీగా రికవరీ అవుతున్నారు సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఫైన్ ఇందాక ఇవాళ టెస్ట్ లో నెగిటివ్ వచ్చిందని చెప్పారు సో బహుశా మేము మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటాం 24 అవర్స్ లో 2 బ్యాక్ టు బ్యాక్ నెగిటివ్స్ రావాలి అది కాకుండా మళ్ళీ చెస్ట్ ఎక్స్రే చేయాలి దాన్ని అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉందా లేదా అన్ని సిమ్టమ్స్ కూడా వాటి అతని నుంచి కంప్లీట్ గా ఈ షుడ్ నాట్ బి షోయింగ్ ఎనీ కోవిడ్ లైక్ సిమ్టమ్స్ అన్ని టెస్ట్ చేసినాక 4 క్రైటీరియా మీట్ అయినాకే డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది దెర్ ఇస్ ఎ రిటర్న్ పాలసీ డిశ్చార్జ్ కి ఆ డిశ్చార్జ్ పాలసీలో అన్ని ఫ్యాక్టర్స్ ఒక పల్మనాలజిస్ట్ వెరిఫై చేసినాకే దే విల్ బి డిశ్చార్జ్ బట్ ఇవాళ నెగిటివ్ వచ్చిందని అన్నారు బట్ అది ఇంకా వీ డోంట్ వాంట్ టు కన్ఫర్మ్ అన్ని అయినాక మీకు ఇన్ఫార్మ్ చేస్తాం